డియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ బాల్ రెడ్డి కొత్త. మనం పై వీడియోల్లో మన శరీరం ప్రాముఖ్యత గురించి మనం మాట్లాడుకున్నాం. ఇంకా మనకి బెస్ట్ ఫ్రెండ్ కానీ అన్నీ మన శరీరమేను, దాన్ని మనం పర్ఫెక్ట్గా ఎలా ఉంచుకోవాలి అనే దానికి మార్గాల్లో కూడా మాట్లాడుకున్నాం. యోగా, ప్రాణాయామం, లేకపోతే ధ్యానం, ఇవన్నీ ప్రక్రియలు, ఆహార విహారాలు, వీటన్నిటితోటి మన శరీరాన్ని ఉంచుకో జాగ్రత్తగా ఉంచుకుంటే మనకు ఇబ్బంది లేకుండా ఉన్న రోజులు బాగా ఉంటుంది. పోతే దీనికన్నా ఇంకా ఎక్కువ చనిపోయిన ఆత్మ కూడా బతికుండే దానికోసం ఒకటి ఉంది, అది ఏంటంటే మంచి. ఆ మంచి నువ్వు చనిపోయినా బ్రతికిస్తుంది మామూలుగా. నువ్వు బ్రతికిన వాళ్ళతో కన్నా మిన్నగా ఉంటావు మామూలుగా. అందుకని మనం ఎప్పుడైనా కానీ చేస్తే మంచి పనులే చేయాలి, చెడు పనులు మామూలుగా దూరంగా ఉండాలి. ఇది నీకు నీ జీవితాంతం కాదు, తరతరాలకి మామూలుగా నీ ఆ యశస్సు నీకు మంచి మంచి వర్తిస్తుంది. పోతే ఇప్పుడు హరిశ్చంద్రులు పద్యంలో అందరికీ తెలిసిందే కదా, ఆ పద్యం కూడా మామూలుగా దాన్ని బట్టి మనకి లాస్ట్లో ఎవరు మామూలుగా మనకు వింటారు, వచ్చేది మనం చేసిన మంచి అని అది ఒక్కనిస్తూ ఉంది. మనము దాన్ని ఒకసారి మననం చేసుకుంటే మంచిది. పురాణాలు అట్లాగే చెప్తున్నాయి, మన మీద మనం అట్లాగే చెప్తున్నాం. ఉన్నన్ని రోజులు మంచిగా చేద్దాం, మంచిగా ఉందాం, మన శరీరాన్ని మంచిగా కాపాడుకుందాం. మేము ఫర్దర్ వీడియోస్లో ఎట్లా శరీరాన్ని మనం వెల్గా ట్రీట్ చేస్తే మనకు బాగుంటుందో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ, బై.